నీకోసారి చెప్తే అర్థం కాదా? ఎందుకు మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తున్నారు? ఐ నీడ్ మై స్పేస్. ఇంకోసారి ఫోన్ చేశారంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాను. నా సంగతి మీకు బాగా తెలుసు. బాయ్ బాయ్ బాయ్. నేను హైదరాబాద్ నుంచి వచ్చిన. సో లేదు, కోల్కతా బస్ ఎప్పుడు వస్తుందో చెప్తారా? అసలు నీకు ఎలా కనిపిస్తున్నానయ్యా? ఇక్కడ నేను మాత్రమే ఉన్నానా? పక్కన ఎంక్వైరీ ఉందిగా, నాకు వేరే పని పాట లేదనుకున్నావా? ఒక్క నిమిషం, మీకు తెలుగు వచ్చాను అడిగాను. కుదిరితే హెల్ప్ చేయండి, లేదా వదిలేయండి, నేను చూసుకుంటాను. హాయ్, సారీ, నన్ను వేరేలా అనుకోకండి. నేను కూడా సారీ. ఇందాక మీరేదో అడగబోయారు, అసలు ఏం కావాలి మీకు? నేను అర్జెంట్గా కోల్కతాకి వెళ్ళాలి. ఏ బస్ ఎక్కాలో ఎలా వెళ్ళాలో అర్థం కావట్లేదు. ఎవరిని అడిగినా నాకు తెలియని భాషలోనే మాట్లాడుతున్నారు. అంత అర్జెంట్ అయితే ఫ్లైట్లో వెళ్ళొచ్చు కదా? నేను ఫ్లైట్లోనే వచ్చానండి, కనెక్టింగ్ ఫ్లైట్ ఇక్కడ. సైక్లోన్ దానివల్ల అన్ని ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి. వేరే ప్రాబ్లం ఏం లేదు కదా? పర్లేదు, నా దాచద్దు, చెప్పేయండి. హలో, నా బస్సు వస్తే చెప్పండి చాలు. నీ మంచి కోసమే కదా అడుగుతున్నాను. ఇంకొద్దిసేపట్లో మీ బస్ ఎక్కి మీరు వెళ్ళిపోతారు, నా బస్ ఎక్కి నేను వెళ్ళిపోతాను. దానికి ఎందుకు ఇదంతా? అందుకే ఇందాక మీరు ఎందుకు ఏడుస్తున్నారని కూడా నేను అడగలేదు. ఏదో పాపం కదా అని పలకరిస్తే ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. నిద్రపోతున్న గాడిదని లేపి తన్నించుకో. వస్తే ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతాం, కనీసం అప్పటిదాకా అయినా మాట్లాడచ్చు కదా ప్లీజ్. నీలా ఎవరితోనూ మాట్లాడకుండా ఒంటరిగా క్వారంటైన్లో పేషెంట్లా నేను ఉండలేను. పొద్దున్న దాకా బస్సులు కూడా రావు ప్లీజ్. ఏం మాట్లాడాలి? సూపర్, నీ గురించి చెప్పు. నువ్వెవరు, ఎక్కడుంచి వస్తున్నావు, ఇంతకి నీ పేరేంటి? నా పేరు అర్జున్. నాకు మీలా మాట్లాడడం కన్నా చదవడం అంటే చాలా ఇష్టం. చదవడం మాత్రమే కాదు, అందులో ఉన్న క్యారెక్టర్స్లో నన్ను నేను ఇమాజిన్ చేసుకుంటాను. From the village consider Veerappan to be the local guardian and a hero. Continue to page 5 5 5 5. Amma, amma, yent Arjun, paper lo rendu pages missing. Velle mi nana nadu. Nana, rei undra. Nana, yent ra.
సగం వీరప్పన్ బయోగ్రఫీతో బాధ్యములు ఏం చేస్తున్నారు? 10 నిమిషాల తర్వాత చదివితే న్యూస్ మారిపోతుందా? నా మూడ్ మారిపోతుంది. అర్జున్ అన్ని రెడీ. జోనీ ఏం వెతుకుతున్నారు? ఏం లేదు, ఏం కావాలో చెప్పారంటే నేను వెతుకు పెడతాను. అంబ్రెల్లా? అర్థం కాలేదు. గొడుగు గొడుగు. అది అక్కడ పెట్టండి. తెల్లంకాయలు 1/2 కిలో, నల్లంకాయలు 1/2 కిలో, పచ్చిమిర్చి 1/2 కిలో. గుర్తుందే, ఇంపార్టెంట్ మీటింగ్ లో నా ఫోన్ కట్ చెయ్యి. ఏంటి అర్జున్, ఈరోజు తొందరగా వచ్చేసినట్టున్నావు. నువ్వే లేట్. హాయ్ గైస్, వీఆర్ హియర్ ఫర్ ఎ వెరీ ఇంపార్టెంట్ మీటింగ్. బిఫోర్ దట్ యు హావ్ టు స్విచ్ ఆఫ్ యువర్ మొబైల్స్ ఆర్ ప్లీజ్ పుట్ ఇట్ ఆన్ సైలెంట్ మోడ్. హే అర్జున్, గో అహెడ్ మ్యాన్. ఓకే సార్. So today we are going to discuss about the commission we share with our agents, and the agents are categorized according to the districts and zones, and the agents throughout our company must be directly responsible. Sir, I thought the phones were supposed to be on silent. The HR team, which has been extremely weak, they have to start stepping up their game and hello. If it's an important call, please. Sorry. Actually, thanks. Anyway, the HR team needs to handpick every good employee from the competitors. So while analyzing the existing client data in terms of anything against the law... Why are you talking about that? I'm telling you that, but you're doing time waste. What do you say? Handsome guy, you're doing the first thing in the first place. పెళ్లి చేసుకొని చూడు. వాడి టార్చర్ తట్టుకోలేక బండతో బుర్ర బద్దలు కొట్టాలనిపిస్తుంది. ఇప్పుడు అర్థమైందా, వాడు ఇంట్రోవర్ట్. నువ్వనే కాదు, ఏ ఆడపిల్లైనా వాడితో 24 అవర్స్ ఉంటే చాలు, ఇంకొకరితో జంప్ అయిపోతుంది. ఎక్స్క్యూజ్ మీ. ఎవరో చెప్పినట్టే 2 రోజుల్లో మ్యాట్రిమోనీ సైట్లో 10 ప్రొఫైల్స్ మ్యాచ్ అయ్యాయి. అటేడు తరాలు, ఇటేడు తరాలు, అందరి జాతకాలు చూసి ఫిక్స్ చేసిన అమ్మాయి జనని. నేను ఖచ్చితంగా చెప్పగలను, నా లైఫ్లో నేను ఇష్టపడ్డ అమ్మాయి, నన్ను ఇష్టపడ్డ అమ్మాయి జనని ఒక్కతే. అక్కడ చూడు, అస్సలు సెట్ అవ్వదన్నా. ఇకపైనేగా ప్రాబ్లం స్టార్ట్ అయ్యేది.
అర్థం కాల మాట్లాడుకుంటున్నారుగా జనని. నీకు నేను నచ్చానా? నిజం చెప్పాలంటే నేను మిమ్మల్ని కలిసే 1 మంత్ ముందు వరకు మ్యారేజ్ మీద నాకు పెద్దగా ఒపీనియన్ లేదు. ఏమో తెలీదు, బట్ ఫ్రీడమ్ పోతుందనే టెన్షన్ అయితే ఉండేది. అలా కొన్నాళ్ళకి అమ్మొక రోజు సడన్గా మీ ఫోటో చూపించింది. అందరూ కలిసి జాతకాలు కుదిరాయని పెళ్లి ఫిక్స్ చేసేశారు, నేను ఓకే చెప్పేశా. ఇప్పుడు ఒపీనియన్ మారిందా? అర్జున్, యుఆర్ సో రియల్. నీకు మనసులో ఏదనిపిస్తే అదే చెప్తావు, అందరికీ నచ్చినట్టుంటావు. నిన్ను ఎవరు మిస్ చేసుకుంటారు చెప్పు. నీకొకటి చెప్పనా, మన పెళ్ళైన తర్వాత మనిద్దరికీ గొడవలు అస్సలు రావు. ఎందుకో తెలుసా? ఎందుకు? నువ్వు అసలు మాట్లాడితే కదా బాస్. భయ్యా, ఈ ప్లేట్ పానీపూరి. ట్రై చేయొచ్చుగా. సరిపోయింది, చిన్నప్పటి నుంచి తినా. It's not at all hygienic, you know. 4 days aina water kuda change cheyaru. Food quality service 14% kuda ledu. Idi tinte cold fever infection edaina raavachu. Ippudu nannu inche mantao kinda pade. Seriously? Inkokati? Thank you. Veldama? Yeah. జనని, నా ఫోటో మీ మదర్ నీకు చూపించిన తర్వాత నీ ఫీలింగ్ ఏంటి? చీచి, ఇది జస్ట్ క్రష్ మాత్రమే. నువ్వు నమ్మేశావా? వాడిని చూడు, వాడేం బాగున్నాడు, బాలేడు కదూ. హాయ్ జనని, ఏంటి రమ్మన్నావు? అర్జున్, అతని పేరు శివ. స్టార్టింగ్ లో ఇద్దరం ఫ్రెండ్షిప్ అనే అనుకున్నాం, పరిచయం పెరిగాక ప్రపోజ్ చేశాడు. ఓకే చెప్పాను. అందర్లాగే అప్పుడప్పుడు గొడవ పడేవాళ్ళం, గొడవలు ఎక్కువయ్యేసరికి విసిగిపోయాను. రీసెంట్ గానే బ్రేకప్ అయ్యి. నీ పాస్ట్ గురించి నేను ఎప్పుడు అడగను జనని. అర్జున్, నువ్వు అడగకపోవచ్చు, కానీ నేను చెప్పాలిగా, చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ తోనే స్టార్ట్ అయింది. ఓ రోజు పెద్ద గొడవై ఇంక నా వల్ల కాదని చెప్పేశాను. తుమ్మితే తప్పు, దగ్గితే తప్పు, ఇలా ఉండు, అలా నడుచుకో, ఆఖరికి తినేటప్పుడు కూడా అర్జున్ కాళ్ళు చేతులు కట్టి పడేసి నీ మెళ్ళు తాళి కట్టనా అంటే ఎలా ఉంటుంది చెప్పు. నువ్వు ఇప్పుడు చెప్పిన ప్రాబ్లమ్స్ ఏవి కూడా వాళ్ళకి లేవనుకుంటున్నావా? ఇప్పటికీ మా నాన్న ఏం తినాలో ఎప్పుడు తినాలో కూడా మా అమ్మే డిసైడ్ చేస్తుంది. మా అమ్మ కట్టుకునే శారీస్ అన్నీ మా నాన్నే సెలెక్ట్ చేస్తారు. నీకు ఓ విషయం చెప్పనా, మనల్ని సాధించే హక్కు కేవలం ప్రేమించిన వారికే ఉంటుంది. అల్టిమేట్గా మనం ఎవరి కోసం మారుతున్నామో ఆలోచిస్తే ఏ ప్రాబ్లం ఉండదు. సింపుల్. క్యామోఫోబియా. పెళ్ళికి ముందు ప్రతి ఆడపిల్లకి ఉండే కన్ఫ్యూజనే ఇది. తర్వాత ఏమైంది? హాయ్. థ్యాంక్ యూ సో మచ్ అర్జున్. దేనికి చెప్తున్నావు? నిన్న మనం మాట్లాడుకున్నదంతా మన మంచికే అనుకుంటా. రాత్రంతా నువ్వు చెప్పిందే ఆలోచించాను. మైండ్లో ఉన్న కన్ఫ్యూజన్స్ అన్నీ క్లియర్ అయిపోయాయి. నిన్న తను కాల్ చేశాడు, మాట్లాడేసుకున్నాం. ఐ థింక్ వీఆర్ గుడ్ నౌ. అర్థం కాలేదు. సారీ అర్జున్. Thank you.
సోవర్ అంతా చాలా సింపుల్గా చెప్పింది, కానీ ప్రాబ్లం అక్కడే స్టార్ట్ అయింది. పెళ్ళి అయిపోయిందనే దానికన్నా చుట్టూ ఉండేవాళ్ళు మాట్లాడే మాటలే నన్ను ఎక్కువగా బాధ పెట్టే. 26 ఏళ్ల నా జీవితంలో నేను ఫేస్ చేసిన ఫస్ట్ ప్రాబ్లం ఇదే. ఆ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలో కూడా నాకు అర్థం కాలేదు. ఐ వెంట్ ఇన్ టు డిప్రెషన్. హలో అర్జున్, పెళ్ళి అయిపోయిందని ఫీల్ అవ్వకరా, మన చుట్టాల్లోనే చాలా మంది అమ్మాయిలు ఉన్నారు, మంచి సంబంధం చూసి సెట్ చేసేద్దాం, ఏమంటావురా? పట్టిస్తూ వచ్చేదాన్ని, నిజంగా ఇలా జరుగుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐ ఫీల్ సో గిల్టీ. ఒకే ఒక్కసారి అర్జున్ని కలిసి మా తనని వెళ్ళిపోమని చెప్పు. ఏయ్ అర్జున్, నేను చెప్పేది ఒక్కసారి కూల్గా విను. గెట్ అవుట్. అర్జున్, ఇంటికి వచ్చిన వాళ్ళతో మాట్లాడే పద్ధతి ఇదేనా? అవును, కరెక్ట్గానే జరిగిందిరా. ఈ పెళ్లి జరగకపోవడమే మంచిది, నీ కాదు ఆ అమ్మాయికి. ఇంత చిన్నదానికి నువ్వు ఇలా అయిపోతే ఎలా? లైఫ్ లో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి, వాటన్నిటిని ఎలా హ్యాండిల్ చేస్తావు? అమ్మా, నాకేది చేత కాదు, నన్ను అలాగే పెంచారుగా. ఇంకొకసారి నా దగ్గరకు వచ్చి పిల్ల పెళ్లి అన్నారు అప్పుడు చెప్తా. వసంతి, కంగారు పడకు, నేను హాస్పిటల్కి వచ్చేసాను. వాడు ఇక్కడే ఉన్నాడు, టెరెస్ మీద కెఫేకి రమ్మన్నాను. ఇన్నేళ్ల మా ఫ్రెండ్షిప్లో మీ అమ్మ ఇంతలా బాధపడుతూ నేను ఇప్పుడే చూస్తున్నాను. నువ్వు 8 ఏళ్లప్పుడు ఎవరితో మాట్లాడట్లేదని మీ అమ్మ కంగారు పడి ఇదే హాస్పిటల్కి తీసుకొచ్చింది. ఈరోజేమో నువ్వు చాలా ఎక్కువ మాట్లాడేసావని బాధపడుతుంది. వెంటనే అన్నీ మర్చిపోవాలంటే కొంచెం కష్టమే, అలా అని పదే పదే గుర్తు చేసుకుని బాధపడితే ఎలా? జస్ట్ 2 మంత్స్ పరిచయం కదా, ఎందుకు ఇంత ఫీల్ అవుతున్నాను అందరు నన్ను అడుగుతున్నారు డాక్టర్. 2 వారాలు, 2 నెలలు, 2 సంవత్సరాలు పాయింట్ అది కాదు. నేను సిన్సియర్గానే ఉన్నానుగా. వదిలేండి, ఆ పెయిన్ నాకు మాత్రమే తెలుసు, చెప్పినా అర్థం కాదు. అమ్మయ్యా, లైఫ్లో ఫస్ట్ టైం నువ్వు ఇంత ఓపెన్గా మాట్లాడటం చూస్తున్నా. చూడు అర్జున్, ఇదంతా టెంపరీ అని మర్చిపోకు. ఇలా జరిగిందని బాధపడుతూ టైంనంతా వేస్ట్ చేసుకోలేం కదా, కావాలనే కొన్ని విషయాలు మర్చిపోవాలి. జస్ట్ కీప్ యువర్ సెల్ఫ్ ఎంగేజ్డ్. నేను ఒంటరితనంలోనే బతుకుతున్నాను డాక్టర్, మీరు చెప్పేది నాకు అర్థమవుతుంది. బట్ నేను ఏం చేద్దామని ట్రై చేసినా మళ్ళీ మళ్ళీ జననితో పరిచయం అయినప్పటి నుంచి జరిగినవన్నీ అదే పనిగా గుర్తొస్తున్నాయి, నిద్ర కూడా సరిగ్గా పట్టట్లేదు. మైండ్ అంతా నెగటివ్ గానే ఉంది డాక్టర్. పాజిటివ్ గా ఉంటే నా దాకా వచ్చేవాడవే కాదు. అర్జున్, నేను ఇప్పుడు ఎంత చెప్పినా నువ్వు వినే పరిస్థితిలో లేవు. నీకిప్పుడు కావాల్సింది నా అడ్వైస్ కాదు, వేరే. ఎటైనా వెళ్ళి రావచ్చుగా. వై డోంట్ యూ మీట్ సమ్ న్యూ పీపుల్, డూ సమ్ సోల్ సర్చింగ్? డాక్టర్, నాకు ట్రావెలింగ్ అంటేనే అసలు సెట్ అవ్వదు. సరే, తర్వాత తిరిగ్గా మాట్లాడుకుందాం. నైట్ నువ్వు ఇక్కడే ఉండు, నేను రౌండ్స్కి వెళ్ళొస్తాను. యా, 2 మినిట్స్ ఐల్ బి దేర్. అర్జున్,
డాక్టర్, నేను ఇక్కడ ఉండే తీరాలంటారా? కొత్త ప్లేస్లో నాకు నిద్ర పట్టరు డాక్టర్. అందుకే నీకు ఒక ఇంజెక్షన్ ఇవ్వమని చెప్పాను. హాయిగా పడుకుని లేస్తే చాలు, నీకున్న మెంటల్ స్ట్రెస్లో సగం తగ్గిపోతుంది. అప్పుడు మనం ఒక డెసిషన్కి రావచ్చు. ఇదిగో. ఇదేంటి? అర్జున్, నీలాగే నాకు కూడా సమ్టైమ్స్ స్ట్రెస్ అనిపిస్తుంది. అలా మనం లోగా ఫీల్ అయినప్పుడు మనసుకి నచ్చింది చేస్తేనే కరెక్ట్. నాకు రాయటం ఇష్టం, అలా నేను రాసిన షార్ట్ స్టోరీస్ ఇందులో ఉన్నాయి. నీకు బుక్స్ అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసుగా, ఎలా ఉన్నాయో చదివి చెప్పు. మార్నింగ్ కలుద్దాం. గుడ్ నైట్. గుడ్ నైట్. షార్ట్ స్టోరీసా? ఏం స్టోరీస్? యూజువలీ ఏ కథ చదివినా సరే అందులో వచ్చే క్యారెక్టర్స్లో నన్ను నేను ఇమాజిన్ చేసుకుంటాను. అలా ఊహించుకుంటూ ఆ కథ స్టార్ట్ చేసాను. ఎక్కడున్నారా? చెక్షడ వేసుకుని కూర్చొని ఉన్నాడే వాడు. పోతేనే మనల్ని 10 రోజులు సస్పెండ్ చేస్తారు. ఇప్పుడు ఎంత చేశాక వదిలిపెడతారనుకుంటున్నావా? సార్, ఐఎమ్ సారీ సార్ అని మనం అపాలజీ చెప్పే రకమా ఏంటి? అది కరెక్టే. చాలా అందంగా ఉంది మావా. అయినా ఇన్ని రోజులు మనం ఎలా మిస్ అయ్యారా? మీరు మిస్ అయ్యారా? నేను చూస్తూనే ఉన్నాగా. మా అమ్మ వెళ్తా. నిజంగారా? నేను ఎప్పుడో చూశాను. పోయి పని చూసుకోరా. మనకు తెలిసిన పని ఒకటే, ఈ అడవి కూడా ఉంది అంటాం. చేస్తా
నీకు చెప్తే అర్థం కావట్లేదు ఎక్కడికి వెళ్తా. నువ్వు అనుకున్నట్టే కాదు. చూడనికి ఉండొచ్చు. ఇలా భయంతో పరిగెడితే కుదరదు, ధైర్యంగా ఫేస్ చేయాలి. ఇలా చూడు, తప్పు నాదే, అందుకే నీకు సారీ చెప్పాలని ఇలా నీ వెంట తిరుగుతున్నాను. చెప్పేసి వెళ్ళండి. ఏదో చెప్పాలనే కదా వచ్చారు. సారీ. సారీ కూడా చెప్పాడంతగా. మీరిద్దరు సుఖంగా ఉంటే అంతే చాలమ్మా. కంగ్రాచులేషన్స్. నువ్వు ఆగు, మా వదిని జాగ్రత్తగా చూసుకోండి. గుడ్ మార్నింగ్ సిస్టర్. ఏంటి ఇదంతా? నన్ను మొదలెట్టే సరే కాలేజ్ లో అందరు ఇలా బిహేవ్ చేయడం నాకు నచ్చట్లేదు. మరి ఇంకోలా బిహేవ్ చేస్తే నీకు ఓకేనా? నిన్న అడిగాను చూడు, నాది తప్పు. అరే పాసిరా పాసిరా, అరే ఇటు, అరే మచ్చా మీనాక్షిరా, ఏయ్ అమ్మతోడు ఒకసారి చూడరా. టూ మినిట్స్ టైం ఉంటే మాట్లాడాలి. ఏంటి చెప్పు. రే భయపడి పారిపోతే ఎలా? ధైర్యంగా ఫేస్ చేయమన్నారు ఎవరు? రే బాలిచ్చలరా. మన గురించి ఏమనుకుంటున్నారో తెలుసా? సారీ చెప్తానని వచ్చారు. ఇప్పుడు ఇలా ఇబ్బంది పెట్టడం కరెక్టేనా? నేను అక్కడే సారీ చెప్తాం అనుకున్నాను, నువ్వే క్లాస్ రూమ్ దాకా తీసుకొచ్చావు. ఇలా జరుగుతుందని తెలుసుంటే ఆ సారీ ఏదో ఆ రోజే చెప్పించుకునేదాన్ని. ఆ రోజే చెప్పుంటే ఇక్కడ దాకా వచ్చేదానివి కాదుగా. ఏయ్ పాసే పాసే సిస్టర్ బోల్. చిన్నప్పుడు నేను బాస్కెట్బాల్ ఆడడానికే స్కూల్కి వెళ్ళేదాన్ని తెలుసా? కాలేజ్ తరఫున స్టేట్ లెవెల్ దాకా వెళ్ళాను. ఎదిగిన ఆడపిల్ల ప్లేయర్లా కనబడుతుంటే అందరు నాన్నలాగే మా నాన్నకి నచ్చలేదు. ఇకపై బాల్ ముట్టుకుంటే కాళ్ళు ఎరగొడతానని ఈ కాలేజ్లో తెచ్చిపడేశారు. అప్పుడప్పుడు మీరు ఆడే ఆట చూస్తుంటే ఈ డ్రాఫ్టర్తో నాలుగు పీకబుత్ అవుతుంది. నీకో విషయం చెప్పనా? నేను బయలుదేరుతాను. మీనాక్షి.
ఏంటి సడన్ గా రమ్మన్నారు? నిన్ను ఫోన్లో అంతసేపు మాట్లాడినప్పుడు కూడా ఏం చెప్పలేదు. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాం? ముందు ఆ డ్రాఫ్ట్ రెట్టుకో, చెప్తా. కోచ్తోనే మాట్లాడేశా, నాకు తెలిసిన వాళ్ళే. ఇంకో 20 నిమిషాల్లో మ్యాచ్ ఉంది, నువ్వు ఆడుతున్నావు. అది ఇలా ఇస్తారా? ఇవ్వండి. ఏంటి ఆటలుగా ఉందా? నిన్ను ఆడమని చెప్తున్నాను. ఇంకా ఎన్నాళ్ళని నీ మనసుకు నచ్చిన చేయకుండా ఇలాగే ఉండిపోతావు? ఇల్లు, నాన్న, పరువు ఇవన్నీ పక్కన పెట్టు. నీకున్నది ఒకే ఒక లైఫ్. నీ మనసుకి ఏది నచ్చుతుందో అదే చేయి. మీనాక్షి నీకు నచ్చకపోతే వదిలే, కానీ ఈ ఒక్కసారి ఆడు ప్లీజ్, నా కోసం. అదేంటి మీకోసం? నేనాడి చాలా రోజులైంది, ఇప్పుడు ఇలా సడన్ గా ఆడమంటే ఎలా? సత్య, ఏయ్ వెళ్ళు. తీసుకో, వెళ్ళి మార్చుకుంటా. ఇంకేమైనా కావాలా? చూసుకున్నాడమ్మా, ఇంతకీ నీకు ఆటచ్చుగా. All the best. బుక్స్ పక్కన పెట్టేసి బాస్కెట్బాల్ ఆడు. చాలా రోజుల తర్వాత మనసు తేలిగ్గా ఉంది. 12 ఏళ్ళప్పటి నుంచి నేను కోరుకుంటుంది ఇదే అని నా చుట్టూ ఉన్న ఎవరికీ అర్థం కాలేదు. మీకు మాత్రం ఎలా అర్థమైంది? నీకు చెప్పనా? నాకు అందరిలాగా కవితలు చెప్పడం రాదు. నీ కళ్ళు, ముక్కు, నవ్వు, మొహం చూస్తూ ఉండాలనిపిస్తుంది ఎప్పటికీ. బాగా మాట్లాడుతున్నారు. ఇకపై క్షణక్షణం భయపడుతూ బతకాలనిపించట్లేదు. మనసుకి ఏది నచ్చిందో అదే చేయాలనుకుంటున్నాను. నానా,
నానా ప్లీజ్, నానా ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి. నానా ప్లీజ్ నానా, నానా తలుపు తెరవండి నానా, నానా ప్లీజ్ నానా చెప్పేది వినండి ప్లీజ్ నానా. సార్ తలుపు తీయండి సార్, మీతో మాట్లాడాలి సార్, దయచేసి అర్థం చేసుకోండి సార్. హలో హలో మీనాక్షి, సిస్టర్ డాక్టర్ ఎక్కడా? ఇంటికి వెళ్ళారు సార్. ఫోన్ చెయ్యి. హలో 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 డాక్టర్, నేను అర్జున్ మాట్లాడుతున్నా. చెప్పు అర్జున్. మీరు ఇచ్చిన బుక్లో లాస్ట్లో పేజెస్ లేవు, అసలు ఏం జరిగింది డాక్టర్? మీరేగా రాసింది, నాకేమి డాక్టర్? సారీ సారీ. అర్జున్ ఒక్క నిమిషం కంగారు పడుకు, నేను నీకు రెండు డైరీస్ ఇచ్చాను, అందులో ఒకటేగా నువ్వు చదివింది, ఇంకో డైరీ కూడా పూర్తిగా చదివితే అందులో నీకు కావాల్సిన ఆన్సర్స్ అన్ని ఉంటాయి. ఓకే డాక్టర్ ఓకే. ఎప్పుడు పడితే అప్పుడు పెళ్లి చేస్తే నీలాంటి అలా అయితే పర్లేదు గానీ, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎక్కడున్నారు? అమ్మాయి రెడీ అవుతోంది, అల్లుడు గారు ఇప్పుడే ఫ్లైట్ దిగి దారిలో ఉన్నారు. చివరి దాకా పెళ్లి కొడుకు నాకు చూపించట్లేవుగా. చూపిస్తాను గానీ రై అక్కకు భోజనాలు ఎక్కడ చూపించండి. రండమ్మా రండమ్మా. బావా అమ్మాయి ఎక్కడ ఉంది? అమ్మాయి లోన రెడీ అవుతుంది, ముందు అప్పుడు ఏమా ఈ పూలు తీసుకెళ్లి పైన ఎట్టేయమని చెప్పు. అసలు ఇది లడ్డేనా? బత్తాకాయ సైజ్ లో ఉండాలి. అక్కయ్య ఏంటక్కా ఇప్పుడు రావడం? వచ్చేసాగా, చిన్నమ్మ గారు పైన ఉన్నారు, తొందరగా వెళ్ళండి. సరే. ఏమేమది మది వసే మది. నా పేరు మది, మదివదన. నాకు మా నాన్నంటే ప్రాణం, ముద్దుగా బాలు అని పిలుచుకుంటాను. మా నాన్న దగ్గర నాకు నచ్చిన విషయాలు రెండు. ఒకటి ఆ దిక్కుమాలిన పళ్ళ పకీరు నవ్వు, రెండోది అమ్మా 4 సంవత్సరాల నుంచి అడుగుతూనే ఉన్నాను, ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావు చెప్పు. 4 ఏళ్లగా నేను చెప్పేది అదే, మై మ్యారేజ్ ఇస్ లవ్ మ్యారేజ్ ఓన్లీ. నాకు నచ్చిన అబ్బాయిని ఎదుకుతున్నాను, దొరికిన వెంటనే లవ్ చేస్తాను, ముందు నన్ను సరిగ్గా లవ్ చేయని, అప్పుడు దాకా ఆగు బాలు. మాట వినేటట్టు లేదు. లేకపోతే ఒక్కసారి జరిగేదే పెళ్లి, అన్ని చూసుకోవాలిగా మరి. ప్లీజ్ బాలు, మొన్నే ఫేస్బుక్ లో అకౌంట్ కూడా ఓపెన్ చేశాను, తొందర పడుకు, ఎవడో ఒకటి దొరికేస్తాడులే. ఎలాగమ్మా, స్కూలుకు పంపిస్తే ఆటో తోలేవాడిని పట్టుకొచ్చి లవ్ అన్నావు, ఎందుకు నచ్చాడంటే అమ్మగారు ఏమన్నారో తెలుసా సామే? చెప్పండి. ఆడి హెయిర్ స్టైల్ నచ్చిందంట, తర్వాత కాలేజీకి పంపిస్తే బస్ కండక్టర్ నే లవ్ చేస్తున్నాని చెప్పావు, ఎందుకని అడిగితే ఈసారి ఏం చెప్పిందో తెలుసా? ఈడికి అడ్డం గుబురుగా ఉందంట. నీ సెలక్షన్ నా మోహన్లో ఉంది గనక నేను ఒకటి డిసైడ్ అయ్యా. రేపు పొద్దున్నే లేచి లక్షణంగా తయారై చేతిలో ఫిల్టర్ కాఫీ అట్టుకుని హాల్లోకి వచ్చి కూర్చో, మిగతాది మొత్తం నేను చూసుకుంటాను, సరేనా? సర్లే, పిలిచాకేం చేస్తాం అన్నట్టు. పోయినసారి నీ ఫిల్టర్ కాఫీ తాగి 6 విరోచనాలు అయ్యాయి, ఇంకో ఆప్షన్ లేక మన ముసలి దిగా తాగుతుంది, సో మామూలు కాఫీయే బెటర్. ఎందుకంటే ఓ కాఫీ వల్ల పెళ్ళాగిపోయిందన్న చెడ్డ పేరు రాకూడదు కదా. ఏమంటో అయ్యా,
చెప్పండి. వెళ్ళింత సేఫ్ అయింది, ఎక్కడ తెచ్చారా? ఇంకో పావు గంటలో రెడీ చేస్తారంటయ్యా. అబ్బాయి వాళ్ళకి ఇచ్చి పంపడానికి పూతరేగులు కూడా రెడీ చేస్తున్నాయ్యా. మన సిన్నమ్మ గారు సేరగట్టేలోపు సేర ఉతికారేసి ఇస్త్రీ కూడా చేయించేసి తెలుసండి. అక్కా సూపర్ గున్నాను కదా, ఇచ్చెక్కించే సొప్పు. నిజంగానే బాగున్నా? మరి నేనే కనుక అబ్బాయిలాగా పుట్టుంటుంటే ఈ పాడుకు నేను లేపుకెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నదని తెలుసా? అక్క ఒక్క నిమిషం లైన్ లో ఉండవా? వచ్చేస్తున్నా ఉంటానయ్యా. సామి అమ్మా చెప్పండమ్మా. నీ అయ్యగారు తీసుకొచ్చిన పెళ్లి కొడుకు ఏం చేస్తున్నాడు అన్నావు? పొంగునూరు రైస్ మిల్ కి ఓనరు, ఊళ్ళోనే అతి పెద్ద రైస్ మిల్లు. అంతేకాదమ్మా, 200 ఎకరాల కొబ్బరి తోట, 2 పెద్ద బంగళాలు, 20 ఎకరాలు రొయ్యలు. ఏంటి బేబీ ఆలోచిస్తున్నావు? అక్క మా నాన్న చెప్పినట్టు ఆ పొంగునూరు సంబంధం చేసుకుని చాట్లో బియ్యం ఎరుకుంటూ కూర్చోనా? లేదా లేదా లేదు, బయటకు వెళ్ళడానికి ఇంకో దారి ఏమైనా ఉందా? బ్యాక్ సైడ్. సూపర్ అక్క. తప్పకుండా తప్పకుండా తప్పకుండా. తలనొప్పి తెప్పించి పంపుతాదిరో, అసలు ఎసరే ఈ కొసరురో, తన పదని సతగనసరో. చూడండి ఇక్కడ వచ్చి కూర్చుంది, ఇవాళ తాడపడో తేల్చేలా మీరు. అయ్యగారు బాగున్నారా అండి? బాగున్నానండి. తల్లి మొత్తానికి నువ్వు అనుకున్న పని చేశావు. ఇంటికొచ్చి ఆలోచన ఏమైనా ఉందా లేదా? ఇల్లు హౌస్ఫుల్ థియేటర్ లో ఉంది కదా బాలు, అందుకే ఇక్కడికి వచ్చి కూర్చున్నా. వచ్చిన వాళ్ళు ఎప్పుడో వెళ్ళిపోయారుగా. అమ్మయ్యా సూపర్ బాలు. అవును నన్ను చూసుకోవడానికి వచ్చిన వాళ్ళకి నువ్వు ఫిల్టర్ కాఫీ ఇచ్చావా లేక బ్రూక్ కాఫీ ఇచ్చావా డాడీ? అందరు బాగున్నారండి, అందరు బాగున్నారు. చూడమ్మా ఇంతకు నుంచి ఒక్క నిమిషం ఉన్నా కాళ్ళు ఇరగొట్టి పోయిలు పెడతా, వచ్చి బండికమ్మా. ఉంటా ఉంటాం. అందరు బాగున్నా చెప్పాను కదా బాబు, అంత బాగున్నామని. అమ్మ కూడా బాగు. బ్రో మంచి నీళ్ళకాయ ఒకటి క్యాచ్ చేయవా. అట్టగామా. ఏదేమైనా మీరు అలా బస్ స్టాండ్ లో కూర్చోడం బాగాలేదమ్మా, అయ్యి పొరుగు పోదు కదా. నువ్వు ఊరుకో సామి, అలా చేస్తే గానీ మా బాబు కుదురుగుండడు, లేదా వారానికి ఒకటి తీసుకొచ్చి ఫిల్టర్ కాఫీ పెట్టమంటాడు. ఏంటి బాలు బుక్ ముందుకేసావు, నీకు ఎగ్జామ్సా? 23 పేజ్ చూడు. ఏదైనా కొత్త వంట చూసి ట్రై చేయమంటావా? అబ్బా సూపర్ గున్నాను కదా, ఇంత అందంగా ఎలా కన్నావు నాన్న? అవన్నీ నీ పోలికలే తెలుసా? నువ్వేన్నేనాను ఆ పార్లర్ అక్కకి మనం 2000 ఇచ్చినా తక్కువే. నువ్వు కూడా చేయించుకో. నా పర్ఫార్మెన్స్ కి మా నాన్నకి బాగా కాలిందని నాకు నెక్స్ట్ డే తెలిసింది. బాలు స్లో మోషన్ లో వస్తున్నావు, నాకేదైనా బ్యాడ్ న్యూసా? రావాలమ్మా రావాలి, ట్రాక్టర్ దిగి రావాలి. అంతా ఓకేనా? ఒక నిమిషం. ఏ స్వామి అయ్యా, ఈ శనివారం కాకుండా పై వచ్చే శనివారం ఆ అమ్మాయి గోరికి పెళ్లి ఫిక్స్ చేశాం, ఊరంతా చెప్పాలి రోయ్. అలాగేనయ్యా, అందరినీ పిలిచేద్దాం. మంచిది. ఏ సామి, ఈ శనివారం కాకుండా పై వచ్చే శనివారం నేను ఇంట్లో నుంచి లేకపోతున్నా, మీరంతా దగ్గర ఉండి సాగనంపాలి. ఏమ్మా నాన్నతోనే గేమ్ సార్? బాలు నేను నేర్చుకుందే నిన్ను చూసి, ఇక్కడ కాకపోతే ఇంకెక్కడ చేస్తాను చెప్పు. బాల తేల్చుకుందాం, బాలసుబ్రహ్మణ్యమా అడి కూతురాని. ఇంట్లో నుంచి పారిపోదాం డిసైడ్ అయ్యాక కూడా సేఫ్ సైడ్ గా ఇద్దరితో మాట్లాడి చూసాం. నాయనమ్మా. Yes, tell me. నీ కొడుకుతో నువ్వేనా చెప్పచ్చుగా, నీ కూతురికి పెళ్లి చెయ్యొద్దు, దాన్ని కాస్త ప్రశాంతంగా బ్రతకని అని. ఎందుకు బేబీ అలాగంటావు, నీకు ఇష్టం లేకపోతే నేను చేసుకుంటాలే. ముసల్దానికి ఫోన్ ఇచ్చి తప్పు చేసాం. ఏంటే మరి పిన్ని మీద ఇంత ప్రేమ పుట్టుకొచ్చింది? నీకు మాత్రం నేను తప్పింకెవరున్నారు చెప్పు. ఏదో టెండర్ వేసే ఉంటావు చెప్పు. కనీసం నువ్వేనా ఒకసారి బాలుతో చెప్పు చూడొచ్చుక ప్లీజ్. చూడమ్మది, మా బావ ఏం చేసినా ఆలోచించి చేస్తాడు, నా మాటిని బావ తెచ్చిన అబ్బాయినే చేసేసుకో.
అబ్బాయి మంచి యాపిల్ కాయలా ఉన్నాడు కదూ. ఆడి ఫోటో కూడా చూడలేదు తెలుసా? సరే వదిలే, పెళ్ళైపోయిందే అనుకో. నాన్న తరపున వాళ్ళు తీసుకున్న లీవులు అయిపోయాయే అని వెళ్ళిపోతారు. అమ్మ తరపున వాళ్ళు లీవులు పెట్టాలంటే ఇప్పుడు వెళ్ళాలిగా అని వెళ్ళిపోతారు. నువ్వు వెళ్ళిపోతావు, నన్ను మా అత్తగారింటికి పంపించేస్తారు. లంకంత కొంపలో మా నాన్న ఒంటరిగా మిగిలిపోతాడు. అదే లవ్ చేసిన పెళ్లి కొడుకు అనుకో, వాడు నాతో ఉంటాడు, నేను మా నాన్నతో ఉంటాను. అబ్బబ్బబ్బబ్బా, నీకింత తెలివి ఎలా వచ్చిందే? అన్ని నీకు పిన్ని పొలికిలే. ఆ పళ్ళని అలాగే మా నాన్నకు చూపించిన పెళ్ళి ఆపేయమని చెప్పవా ప్లీజ్. కాఫీ చల్లారి పొద్ది తాగు. ఏమే మది, మది ఒసే మది, ఉండు, నీ సంగతి నీ నాన్నతో చెప్తా. ఒసే ఓ రాక్షన్ చేయకు, ఇప్పుడే నీ కాళ్ళు చేతులు కట్టిపడేమని చెప్తానుండు. కట్టిపడేస్తే పోయే. ఏమే ఎక్కడికి వెళ్తున్నావే? నీకు అస్సలు చెప్పను, నేను నీతో కట్టి. మది మది, నీకు పుణ్యం ఉంటది, నాకు కట్లిప్పేవే. విప్పగానే నువ్వేం చేస్తావో నాకు తెలియదు అనుకున్నావా? ఏమే నా మాట నువ్వే. ముందు నీ నోరు కట్టేస్తే ఆ పీడ పోయేది. నేను జంపు, బాయ్. ఒసే 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 మది, నాకు కట్లిప్పేసెల్లవే. ఏంటమ్మా ఇది? మరి చెప్పిన మాట మీద నిలబడకపోతే నాన్నగారి పరువేం కాను. ఆ రోజేం చెప్పాను? వెళ్ళిపోతా అని చెప్పానుగా, అందుకే వెళ్ళిపోతున్నాను. అయ్యగారు ఎంత కష్టపడి సంబంధం పట్టుకొచ్చారో మీకు తెలుసా? మీరిప్పుడు ఇలా చేస్తే పెళ్లి ఆగిపోవడంతో పాటు అయ్యగారి పరువు గోదాట్లో కలిసిపోతాయి. పెళ్లి ఆగిపోతే మీ అయ్యగారి పరువే పోతుంది. అదే జరిగితే నా లైఫే పోతుందిరా హాఫ్ బాయిల్డ్ అతవా. నేను పారిపోవాలి, తప్పుకో. నిన్ను వెళ్ళనివ్వనమ్మా, నా ప్రాణం పోయినా నిన్ను వెళ్ళనివ్వను. నువ్వు వెళ్ళాలంటే నా శవాన్ని దాటుకుని వెళ్ళాలమ్మా. మా అమ్మ చివరిసారిగా నీతో ఏం చెప్పిందో గుర్తుందా సామి? చాలా రోజులు అయి ఉంటది, గుర్తెచ్చుకో. అమ్మాయికి ఏ కష్టం రానివ్వకు, జాగ్రత్తగా చూసుకో. అమ్మాయి ఏమడిగినా చేసేమని చెప్పిందమ్మా. అన్ని కరెక్ట్ గా గుర్తున్నాయిగా. ఇప్పుడు చెప్పు, మా నాన్న మీద నువ్వు పెంచుకున్న విశ్వాసం గొప్పదా, మా అమ్మ నీ మీద పెట్టుకున్న నమ్మకం గొప్పదా? పెద్ద అమ్మగారిని గుర్తు చేశారు. అమ్మగారు నేను ఎప్పుడు అడిగినా కాదనుకుంటా డబ్బులు ఇచ్చేవారమ్మా. మీ ఉప్పు తినే నేను ఎంత వాడయ్యానమ్మా. మీకేం కావాలో చెప్పండి అమ్మా, నిమిషంలో నిమిషంలో చేసేస్తాను. వెరీ గుడ్ సామి, కీప్ ఇట్ అప్ యా. నేను మన తోట వైపు వెళ్ళిపోతాను, నువ్వే నాకు హెల్ప్ చేయాలి. అంతే కదమ్మా, మీరిప్పుడు తోట వైపు వెళ్ళిపోవాలి అంతే కదా. ఈ సామిగాడు ఒట్టేసి ఒక మాట వేయకుండా మాట చెప్పడమ్మా, ఎవడటం అవుతాడో చూస్తాను. అయినా మీ ఇంట్లో మిమ్మల్ని ఎవడ ఆపుతాడమ్మా. తొందరగా రండి, ఎల్లగానే ఫోన్ చేయండి, బ్యాలెన్స్ ఉందిగా. సామి పాలు భద్రంగా చూసుకో. నేను చూసుకుంటాను. ఏంటి సామి దారిలో ఆకలేదేమో, టిఫిన్ కట్టిమంటారా? వద్దండి. సార్ నన్ను కొంచెం పక్కూర్లు దింపేస్తారా? అదంత కుదరదు, వెనక్కి వెళ్ళండి సార్, ప్లీజ్ సార్. ఓసారి చెప్తే అర్థం కాదా, వెనక్కి జరగండి. మీరేంటండి బాబు మాట్లాడుతుంటే ఎక్కేస్తున్నారు? ఇప్పుడు కనుక బండి స్టార్ట్ చేయలేదు, నన్ను లేపుకెళ్తున్నామని ఊరందరిని పిలుస్తా. తినబండి. ఇన్స్టాల్ చేయకుండా ఎదురు చూసి నడుపు బాబు, కొంచెం స్పీడ్ గా తొక్కమ్మా. పోయేదారిని పోకుండా ఎవరు పోనీలేరండి. సరే గానీ బండి ఎక్కడి దాకా వెళ్తుంది? బండి ఎక్కడి దాకా వెళ్తుందండి, కానీ నా ప్రాణాలే పావు గంటలో పోతాయండి. అవునండి,
మూడేళ్ల సిన్సియర్ లవ్ వాళ్ళ నాన్న ఫారెన్ సంబంధం తీసుకొచ్చాడని నాకు బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయిందండి. ఇప్పుడేంటి అందరిలా నేను కూడా గడ్డాలు పెంచేసి దేవదాస్ అయిపోవాలా? మన రూటే సపరేట్ అండి. అసలు బాలయ్య బాబు ఫ్యాన్స్ అండి. ఏండి మీకు ఎలకల మందు తెలుసా అండి? ఎలకల మందు అదో పావు కిలో తీసుకొని రోజ్ మిల్క్ లో కలుపుకొని తాగేశానండి. తాగేపుడు కళ్ళు మూసుకున్నానుగా, గడియారం చూడలేదు. దాదాపుగా ఏమైంది? ఇరవై మిసాలుండి అనవసరంగా తగులుకున్నాను. అచ్చలో ఈ పాట ఒకటి, దగ్గరలో హాస్పిటల్ ఎక్కడుందో కూడా తెలీదు. నాకు తెలుసు కదండి, తిన్నగా వెళ్తే ఓ బ్రిడ్జ్ వస్తుందండి, ఆ బ్రిడ్జ్ పక్కనే ఒక కళ్యాణం ఉంటుందండి, దాన్ని దాటగానే ఒక హాస్పిటల్ ఉంటుందండి, దాంట్లో పంకజం అని నర్స్ ఉంటుందండి. సూసైడ్ కేసులు, లవ్ ఫెయిలియర్లు, హాస్పిటల్లు, నర్సుల పేర్లు తెలుసుకొని మరీ చేస్తున్నారేంట్రా? ఈ సచ్చినోడు సస్తున్నాడు, చావగొడుతున్నాడు. డాక్టర్ లోపల టాక్ ఏంటి? బానే ఉన్నాడు, వెళ్ళి కలవండి. నన్ను ఎందుకు కాపాడారండి? వదిలేసుంటే హ్యాపీగా చచ్చిపోయేవాడిగా. అవును, వదిలితే సచ్చుండేవాడివి, అందుకే కాపాడా. అడ్డమైన వాడిని తాగి శోభనం పెళ్లి కొడుకులాగా సెంటు కొట్టుకొని మరీ నువ్వు చచ్చిపోతావా? సాక్ష్యంగా ఉన్న పాపానికి కోట్ల చుట్టూ నేను తిరగాలా? అయినా నువ్వు తోలిన తోలుడికి మా ముసలిదానికే దొరికిపోయేవాళ్ళం. ఒక్క నిమిషం, నీకు నాకు ఏ సంబంధం లేదు. యువర్ డై యూ డై, ఓకే? నా మానం నేను చచ్చిపోతుంటే మీరు. డాక్టర్ ఏం చెప్పారు? స్టమక్ వాష్ చేశారండి, రెండు గ్లూకోజ్ లెక్కిచ్చి మందులు వేస్తాం, బిల్లు కట్టి వెళ్ళిపోమన్నారండి. సూపర్, నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళి మళ్ళీ సెంట్ కొట్టుకొని చచ్చిపో. బాలు వచ్చేసాడు. ఏండి బాలు అంటే ఏబిసిడి ఎఫ్జియా? ఓ నాన్న, చూస్తే ఇద్దరిని కలిపి తంతాడు. ఇద్దరినా? ఏండి మీ నాన్నగారు వస్తే మిమ్మల్ని తంతారు గాని నన్ను ఎందుకు తంతారండి? ఎందుకంటే ప్రేమించే పెళ్లి చేసుకోవాలని నేను, అతను చెప్పిన సంబంధమే చేసుకోవాలని మా నాన్న గొడవ పడ్డాం. తెల్లారితే పెళ్లి, మనమేమో ఇంట్లోంచి జంపు, కిందేమో మా నాన్న ఎంట్రీ. మా బాబు మన ఇద్దరిని ఇలా చూస్తే ఏమనుకుంటాడు? ఏమనుకుంటాడు? మనం ఇద్దరం ముందుగానే ప్లాన్ చేసి నేను కళ్యాణ మండపంలో హీరోలా ఎంట్రీ ఇచ్చి మిమ్మల్ని లేపుకొచ్చేసాను అనుకుంటారండి. అలాగే అనుకుంటాడు. ఏంటండి ఇది? నా మానని నేను రోజ్ మిల్క్ లో ఎలకల మందు కలుపుకొని తాగి హ్యాపీగా చచ్చిపోయేవాడిని కదండి. నన్ను ఇక్కడికి తెచ్చి పొట్ట కడిగిచ్చి గ్లూకోజ్ ఎక్కిచ్చి మనుషులతో వచ్చి మీ నాన్నగారు తంతానంటే ఇదెక్కడ న్యాయం అండి? ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? నీకు మూడు ఆప్షన్స్ ఉన్నాయి. చావడానికి ఆప్షన్స్ కూడా ఉన్నాయండి. ఈ కిటికీ ఉంది చూడు, ఇది దూకి అక్కడ పెద్ద గోడ ఉంది చూడు, అది దూకేసావు అనుకో, అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. నిజంగా వెళ్ళిపోవచ్చా? అమ్మయ్యా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఒక నిమిషం, ఒక నిమిషం. గోడ దూకేవనుకో, లెఫ్ట్ సైడ్ మా నాన్న మనిషి రెడీగా ఉన్నాడు, నీ కాలు కోసి ఖైమా చేసుకుంటాడు. ఇందాక ఏదో రెండో ఆప్షన్ అన్నారు, చెప్పండి. అదంతా నీకు సెట్ అవుతులే లైట్. ఏండి ఆ రెండో ఆప్షన్ ఏంటో చెప్పండి, సెట్ అవుద్దో లేదో నేను చెప్తాను. లైట్ అంట లైట్ బయట మా నాన్నని, మా నాన్న మనుషుల్ని, ఆటోల్ని, సుమోల్ని అన్నిటిని గుద్దుకుంటూ నన్ను లేపుకెళ్ళిపోవాలి. మీ నాన్నని, ఆటోల్ని, సుమోల్ని గుద్దుకుంటూ నేనెందుకంటే మిమ్మల్ని లేపుకెళ్ళిపోవాలి? మీరేమో చూడడానికి దిట్టంగా ఉన్నారు, నాలాంటి వాళ్ళు లేపుకెళ్ళిపోవడం మాటల. ఆ మూడో ఆప్షన్ ఏంటో కాస్త చెప్తారా? రేయ్ హాస్పిటల్ మొత్తం ఎంతకంటరా?
ఇంకో విషయం, నాన్న ఏమన్నా తలకాయ అవునని ఆడించాలి, లేదంటే నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. నేను అలా ఆడిచ్చి ఆడిచ్చినా మెడబట్టేస్తే ఎవరిదండి రెస్పాన్సిబిలిటీ? నీకు నీ ప్రాణాలు కావాలా వద్దా? మీరు ఇలా అడుగుతుంటే నాకు సాంగ్ వేసుకోవాలనిపిస్తుందండి. ఏం లేదండి, షాల్ వి గో? ఓహో, నువ్వేనా మా అమ్మాయిని లేపి వెళ్ళిపోయిన రాజకుమారుడివి? నిజం చెప్పండి, మీ నాన్నగారికి కళ్ళు సరిగ్గా కనిపించవు కదూ, నన్ను పట్టుకుని రాజకుమారుడు అంటాడేంటండి? ఆయన అలాగే మాట్లాడతాడు, ఏది అడిగినా అవుననే తలుపు. ఎదిరించి మాట్లాడితే మా బాలు కస్సలు నచ్చదు. సౌండ్ పెంచావు. అవునండి. ఇప్పుడు నేను రాకపోయి ఉంటే నిజంగా లేపు వెళ్ళిపోయేవాడివా? అవునండి. ఈ పిన్నిని ఎదిరించి అంత ధైర్యం వచ్చేసింది కదా నీకు? మన పిల్లకేవో మాయమాటలు చెప్పుంటాడు. అయ్యా, మన ఒక్క మాట చెప్పండి అయ్యా, కాళ్ళు చేతులు నరికేసి మన పొలం బావిలో పడేస్తాం. నాకు ఈత రాదు. నువ్వు వెనకెళ్ళరా, వెనకెళ్ళు అమ్మా, నువ్వురా, వెళ్ళి ఇచ్చురా అమ్మా. మై నేమ్ ఇస్ పుష్పవల్లి. ఓ, ఐ యామ్ ప్రభాకర్ అండి. సో స్వీట్. ఇప్పుడు ఎంత అవసరమా? ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, అయిన వాళ్ళ దిష్టి. బాలు, ఏంటిదంతా? లేకపోతే ఏంటమ్మా, మీ ఇద్దరికి పెళ్లి చేస్తామని చెప్పి తీసుకెళ్ళినా మళ్ళీ మీరు పారిపోరని ఏంటి గ్యారంటీ? నా కూతురు పెళ్లి నా చేతుల మీదే జరగాలి, లెక్క ప్రకారం ఇది నేను చేయించినట్టే. కట్ర తాళి. ఏంటండి, మీ నాన్న తాళి కట్టమంటున్నాడు? కనీసం ఇప్పుడైనా మూడో ఆప్షన్ ఏంటో చెప్పి పుణ్యం కట్టుకోండి మేడం. ఆ ఆప్షన్ ఇది. ఏండి, నా ముక్కు మొహం కాకుండా అసలు నా గురించి ఏం తెలుసు? నన్ను తాళి కట్టమంటే మీరు ఒప్పుకుంటారేంటి? నేను నీ కారులో ఎక్కినప్పుడు ఇళయరాజా పాటలు వింటున్నావు కదా, అప్పుడే నువ్వు సెన్సిటివ్ అని ఎమోషనల్ అని నేను గెస్ చేశాను. ఒక ఆడపిల్ల వల్ల చనిపోవాలనుకున్నావు కదా, అప్పుడే నువ్వు ఇన్నోసెంట్ అని కన్ఫర్మ్ చేసుకున్నా. అన్నిటికీ మించి చూడ్డానికి కూడా బానే ఉన్నావు. ఏంట్రా ముచ్చట్లు? ఏంటండి, కొంపకాలు ఒకటి ఏడుస్తుంటే దుంపకాలు ఇంకోటి ఏడిచాడంట. మీరు ఉండండి, మీరు చెప్పండి. అన్నిటికీ మించి నువ్వు నవ్వితే గుడ్ బాయ్ లా ఉంటావు. వెరీ గుడ్ క్యాల్కులేషన్ అండి. సపోజ్ ఫర్ సపోజ్ పెళ్ళయ్యాక నేను మారిపోతే ఏంటి పరిస్థితి? 25 ఇయర్స్ నన్ను కని పెంచి పెద్ద చేసిన మా నాన్ననే వదిలేసొచ్చా. నువ్వు లెక్క. మీరు వర్గానికి ఇన్స్పిరేషన్ అండి. త్వరగా కట్రా. మర్యాద అండి, నా నంబర్ మీ ఫోన్లో అల్లుడు గారని సేవ్ చేసుకోండి. అర్జున్ రిలాక్స్. డాక్టర్ ప్లీజ్ డాక్టర్, నా వల్ల కావట్లేదు. వీరాకేమైంది, మదీకేమైంది? నా మైండ్ మొత్తం నెగిటివ్ థాట్స్తో నిండిపోయింది డాక్టర్. వాళ్ళకేం కాకూడదు, వాళ్ళకేం కాకూడదు డాక్టర్. మీరేగా రాశారు, ఆ పేజెస్ అని ఇవ్వండి డాక్టర్, ఎట్లీస్ట్ వాళ్ళకి ఏమైందో చెప్పండి. అర్జున్, నువ్వు చదివిన రెండు కథలు నేను ఇమాజిన్ చేసి రాసిన కథలు కావు. నా లైఫ్ లో నేను కలిసిన ఇద్దరు వ్యక్తుల ట్రూ స్టోరీస్ అవి. పర్సనల్ గా మదీకేమైంది, వీరాకేమైంది అని తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఒక్క నిమిషం. ఇదిగో వాళ్ళ అడ్రస్. వీరా మీనాక్షి కోల్కతా, మదీ ప్రభా హిమాచల్లో ఉన్నారు. నీకు కావాలంటే నేరుగా వెళ్ళి తెలుసుకో.
ఆ తర్వాత వాళ్ళ జీవితాల్లో ఏం జరిగిందో వాళ్ళని అడిగి చూడు. లేదు, ఈ ట్రావెలింగ్ అంతా నాతో అయ్యే పని కాదు, ఎవరలా పోతే నాకేంటి అంటావా? బాయ్. ఏదో ఒకటి డిసైడ్ చేసుకో. यात्रिया कृपया ध्यान दें, कोलकाता जाने वाली बस कुछ ही मिनटों में पिलर नंबर 22 पर यात्रिया कृपया ध्यान दें, कोलकाता जाने वाली बस कुछ ही मिनटों में अर्जुन कोलकाता वेले बस इनको 5 मिनट्स लो वस्तुंद अंट. సరే, ఓకే, థ్యాంక్ యూ, టేక్ కేర్. అర్జున్, టైంపాస్కి అందరూ నావెల్స్ షార్ట్ స్టోరీస్ చదువుతారు, నేను కూడా చదువుతాను. అది చదివేటప్పుడు అందులో వచ్చే క్యారెక్టర్స్ని జస్ట్ ఇమాజిన్ చేసుకుంటాం. బట్ నువ్వు బుక్స్లో చదివిన క్యారెక్టర్స్ని నిజంగా వెళ్ళి కలవబోతున్నావు. వాటికి వాటికి ఒక రూపం ఉంది, ఒక లైఫ్ ఉంది. ఐఎమ్ సో ఎక్సైటెడ్. నాకు కూడా వీరా మీనాక్షిని, మధిప్రభాని కలవాలనుంది. ఇఫ్ యు డోంట్ మైండ్, నేను కూడా నీతో రావచ్చా? మీరు ఎక్కడికో వెళ్ళాలనుకుంటాగా? నాకు వేరే ఏది ముఖ్యం కాదు, నేను కూడా వస్తాను. రావచ్చు, కానీ అదో క్వశ్చన్. మీ పేరు? శుభ, శుభద్ర. అర్జున్, నీకు హిందీ రాదన్న ఒకే ఒక రీజన్ వల్ల నన్ను తీసుకెళ్తున్నావు కదా? సెల్ఫిష్. ఎక్కు. రిఫ్రెష్ అవ్వడానికి. ఇక్కడ? అవును, ఇదంతా నీలే కదా. వెళ్ళి దుక్కి. ఇడియట్. కాఫీ? కాఫీ నాకే వద్దు. స్ట్రాంగ్. అర్జున్, కోల్కతాలో ఎవరున్నారన్నావు? మధిప్రభ కాదు, కాదు, వీరా మీనాక్షి కదా? అది చెప్తాను, కానీ దగ్గరలో రెస్ట్ రూమ్. నిన్ను కోల్కతా బస్ ఎక్కించి నీతో ఇక్కడ దాకా వచ్చి ఇప్పుడు నీకు రెస్ట్ రూమ్ ఎక్కడో కూడా చూపించాలి, అంతా నా కర్మ. కను చూపు మేరలో ఎటు వెళ్ళినా రెస్ట్ రూమ్. ఓ, పబ్లిక్లో ఎలా? రాజమౌళితో సెట్ వేయించమంటారా సార్? చెప్పండి డాక్టర్. హలో అర్జున్, ఎలా ఉంది జర్నీ? దారిలో ఉన్నావు, రేపటికల్ రీచ్ అయిపోతాం. నీకు ప్రభా కాంటాక్ట్ పంపించాను, అక్కడ హిల్ స్టేషన్ లో సిగ్నల్స్ ఉండవంట, వెళ్లే ముందు కాల్ చేసి ఇన్ఫార్మ్ చేస్తే మంచిది. ఓకే డాక్టర్.
బస్ ఏయ్ ఏ శుభ 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 బస్ వెళ్ళిపోయింది మన బ్యాగులు ఇదిగో ఇక్కడే ఉందిగా ఇది కాదు నా ట్రాలీ నీ లగేజ్ కూడా నా బ్యాగ్ సేఫ్ మరి నా ట్రాలీ ఇది ఏ ఊరు నాన్న ఇప్పుడు ఏం చేద్దాం ఏం చేద్దాం ఏం చేద్దాం ఇప్పుడు ఎలా వెళ్ళేది శుభా క్వశ్చన్స్ ఆపిన ఏయ్ 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 శుభా ఏ నువ్వు క్యాబ్ రావడానికి ఇంకో 5 మినిట్స్ ఏ ఉంది భయ ఏక్ వెయిట్ ఠీక్ హే ఆలు జాదా డాల్ ఠీక్ హా హా not even hygienic you know 4 days ana sare water change cheyaru food quality service lo 14% kuda undadu within a week fever cold infection edana raavachu ippudu em cheyamantavu padese padena niki isto chestu chesko inko 2 minutes lo cab vastundi kitna hua 20 rupaye madam ji da చూడ్డానికి తేడాగా ఉన్నాడు వీడు నన్ను కిడ్నాప్ ఏం చేయడు కదా అంత గొప్ప ఫిగర్ ఏం కాదు నువ్వు సమాచారా నాట్లండి కోలికోడ్ డిస్ట్రిక్ట్ వెనక ఆవిడ కల్లుమకాయ భయంకర ఇష్టమాన చెట కోల్కతా వన్నట్టు ఎత్ర కాలమాయి పత్తు వర్షమాయి కళ్యాణం కలిసిట్ ఎవడయా వైఫ్ ఉండ ഒരു മോളുണ്ട് വീട്ടിലേക്ക് വാ കല്ലുമക്കായ എവിടെയും കിട്ടി അടിപൊളി പക്ഷേ ബംഗാളി ചേച്ചിക്ക് കൊയിലാണ്ട് കല്ലുമക്കായ ഉണ്ടാക്കറിയാമോ അതൊക്കെ ഞാൻ പഠിപ്പിച്ചിട്ടുണ്ട് നിങ്ങൾ വാ ഞാൻ ഉറപ്പായിട്ട് വരാം കൊള്ളാം നീക്ക് മലയാളം കൂടെ വച്ച എല്ലാ റീജിയണൽ ലാംഗ്വേജസ് ഗൊത്തു యాక్చువల్లీ ట్రావెల్ చేసిన 2000 కిలోమీటర్స్ కన్నా ఈ 10 మీటర్స్ దాటాలంటే చాలా టెన్షన్గా ఉంది నేను పుస్తకం చదువుతూ మీనాక్షిని ఊహించుకున్నాను బట్ ఆవిడ నిజంగా ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా మీనాక్షి నిన్నే వస్తానని చెప్పారు అక్కడ పెద్ద సైక్లోన్ ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ అయ్యాయి అందుకే లేట్ అయింది ఓకే తనెవరు తను శుభ నా ఫ్రెండ్ హాయ్ హాయ్ వీరా సార్ వన్ సెకండ్ హే ఏంటి బయటకు వచ్చేసారు ఇల్లు చాలా బాగుంది కూర్చోండి యాక్చువల్లీ కోల్కతా ఇస్ అ ప్యాక్డ్ సిటీ అని విన్నాను కానీ ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది ఈ క్యాంపస్లో బాస్కెట్బాల్ సౌండ్ తప్ప ఇంకోటి వినిపించదు అందుకే ఈ క్వార్టర్స్లోనే ఇల్లు కావాలని అడిగి మరీ తీసుకున్నాను ఈ ఇల్లు గ్రాండ్ ఇవి తప్ప నాకు వేరే ప్రపంచం లేదు ఏంటి అడగండి మ్యామ్ సార్ ఇప్పుడు ఎలా ఉన్నారు యా హిస్ ఫైన్ ఏ ఏమైంది లేదు మ్యామ్ మీ గురించి కొంచెం కొంచెం తెలుసు అర్జున్ మీ లవ్ స్టోరీ గురించి చెప్పాడు సూపర్ లవ్ స్టోరీ సార్ని మేము చూడొచ్చా అయిపోయి అరగంట అయింది హలో 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 మీనాక్షి హలో హలో
రాత్రి కురిసిన కుండపోత వర్షానికి గాంధీనగర్ లో కొత్తగా నిర్మిస్తున్న భవనం కూలి 8 మంది మరణించారు. ఇంకా మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. విషయం తెలిసిన ప్రభుత్వం వెంటనే రక్షణ చర్యలు చేపట్టింది. మరణించిన వారిలో వృద్ధులు చిన్న పిల్లలు కూడా ఉన్నారు. అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇంజనీర్ గారు బాగా అయ్యా వదలండి అయ్యా ఇంజనీర్ గారు ముందే చెప్పచ్చు కదా వెళ్ళండమ్మా మీరు మాత్రం వెళ్ళండి గౌరవం జరిగిపోయిందమ్మా పెద్ద గౌరవం జరిగిపోయింది తల్లి గౌరవం జరిగిపోయిందమ్మా నిన్న రాత్రి 10:30 అనుకుంటారమ్మా ఇంజనీర్ గారు నాకు ఏటీఎం కార్డు ఇచ్చి డబ్బులు తీసుకురమ్మని పంపించారమ్మా నేను తిరిగి వచ్చే లోపు ఇంత దారుణం జరిగిపోయిందమ్మా బిల్డింగ్ కుప్పకూలిపోయిందమ్మా దేవుడు మనకు అన్యాయం చేశాడమ్మా అయ్యో లైఫ్లో ఎవరున్నా లేకున్నా తనుంటే చాలనుకున్నాను. ఒక్క రాత్రిలో అంతా మారిపోయింది. ఇకపై ఎందుకు బతకాలి, ఎవరి కోసం బతకాలి అనుకుంటున్న సమయంలో
అదే నా సంతోషం. వీర ఎక్కడికి పోలేదు, తనింకా మా మధ్యనే ఉన్నాడు. హే యాత్ర, హే సే హాయ్. హాయ్, దిస్ ఇస్ అర్జున్ అండ్ దిస్ ఇస్ శుభ. హాయ్. హాయ్. అర్జెంట్గా వెళ్ళాలి. ఏ, ఓ రెండు రోజులు ఉండొచ్చుగా. లేదు, ఇంకోసారి వస్తాం. ఓకే, బయలుదేరుతాం మ్యామ్. బాయ్. బాయ్ బాయ్. అర్జున్, అర్జున్ ఆగు. అర్జున్, అర్జున్ ఎక్కడికి వెళ్తున్నావు? అర్జున్, ఐమ్ టాకింగ్ టు యూ. అర్జున్, అర్జున్ ఇక్కడికి వెళ్తున్నావు? నేను ఇంటికి వెళ్ళిపోతా. నన్నేం చేయమంటావు? ఆఫ్టర్ ఆల్ 2 మంత్స్ లైఫ్ అయిపోయిందనుకొని గివప్ ఇచ్చేసా. తన వల్ల నేను హర్ట్ అయ్యి, నా వల్ల అందరు హర్ట్ అయ్యి, ఇంకా చాలు శుభ. 4 ఏళ్ల తన కన్న తల్లిదండ్రులను కూడా ప్రేమించిన వాడి కోసం వదిలేసి వచ్చింది. తనకంటూ జీవితం స్టార్ట్ అయ్యే టైంలో తన భర్త చనిపోతే తన కూతురు కోసం తను పట్టుదలతో కష్టపడి ఈ పొజిషన్ దాకా వచ్చింది. నేనేం సాధించాను శుభ? లైఫ్ పాజ్ బటన్ నొక్కినట్టు అక్కడే ఆగిపోయింది. నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, నేను వెళ్ళాలి. అర్జున్, ఒక్కసారి ఆలోచించు. ఇక్కడికి వస్తే ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటుందని మనకి ముందుగా తెలియదు. వచ్చాం, చూసాం, అక్కడేముంటుందో మనకి తెలియదు కదా. శుభ, వీరా మీనాక్షిని కలవడానికి ఇక్కడ దాకొచ్చాను. ఇప్పుడు వీరా లేడంటేనే తట్టుకోలేకపోతున్నాను. ఇంకక్కడికి మనం వెళ్ళాక నెగిటివ్గా ఆలోచించుకు. నా కోసం రా అర్జున్. వేరే ఏముంటుంది చెప్పు. ఇక్కడ వీరా లేడు, అక్కడ మది కూడా ఉండదు. ఆ కథలో ఎండింగ్ తెలుసుకొని మళ్ళీ బాధపడలేను. అసలు నువ్వెందుకు డిసైడ్ అవుతున్నావు? నేను వెంటనే ప్రభా సార్ కాల్ చేసి రావట్లేదని చెప్తాను. అర్జున్, హలో, నేను అర్జున్ మాట్లాడుతున్నాను. ప్రభాస్ సార్ ఉన్నారా? అర్జున్, ఒక్క నిమిషం, సార్కి ఇస్తున్నాను. హలో అర్జున్. హలో సార్, వస్తున్నాం సార్, బయలుదేరాం. రీచ్ అవగానే చేస్తాను సార్. థ్యాంక్ యూ సార్. అర్జున్, ఇప్పుడు మాట్లాడింది తనే కదా. सोनाली गान दिया रे ओ नाया, भटियाली सुर दिया रे ओ नाया रे. సేఫ్ గానే ఉంది, నో వరీ.
ఇదేదో ముందే చేసి ఉండాల్సింది. ఏయ్ నువ్వు ఇంకా పడుకోలేదా? గునే గునే పడుకో. गाड़ी में प्रॉब्लम हुआ, मैकेनिक सुबह आएगा. गाड़ी में सो रहा है तो सब लोग सो जाओ. हे अर्जुन, मनस इंत प्लेजेंट गा उन्नप्पुडु मर्चिपोवालनुकुन्न विषयालु कूडा ఇంకా అందంగా గుర్తుకొస్తాయి కదూ. కమ్ అగైన్. ఇంతకు ముందు ఏదైనా రిలేషన్షిప్ లో ఉన్నావా? లవ్? రెండు సంవత్సరాలు జీవితంలో మర్చిపోలేని డేస్. ఫుల్ హ్యాపీగా ఉన్నాను, అంతా పోయింది. నేనేం అడగట్లేదు, కానీ ఏం జరిగింది? వద్దు వదిలే. తెలీదు అర్జున్, బాగానే మాట్లాడుకుంటున్నాం. సడన్ గా నా కాల్స్ అన్ని అవాయిడ్ చేయడం మొదలు పెట్టాడు. 1 మంత్ తర్వాత వాడి వాట్సాప్ డిపిలో చూశాను, అదే వాడి పెళ్లి ఫోటో. దాని తర్వాత కాల్స్ చేయడం కూడా పూర్తిగా ఆపేశాను. ఏదో ఒక రోజు వాడి కాలర్ పట్టుకొని నన్ను ఎందుకు వదిలేశావురా అని నిలదీయాలనుంది. కాదు వాడిల్లు, ఏదో ఒక రోజు అక్కడికి పోవాలి. వాడిని లెఫ్ట్ అండ్ రైట్ కడిగి పారేయాలి. నీతో ఇంత మాట్లాడుతున్నాను కదా, వాడితో మాట్లాడడానికి గచ్చ లేవు. శుభ, చలి ఎక్కువైపోతుంది, నేను చలికి తట్టుకోలేను. ఉండు ఉండు. ఇందా శుభా. శుభా, ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు? అర్జున్ చెయ్యి వదలు. ఎక్కడికి వెళ్తున్నావు చెప్పేసావా? అరగంట నుంచి వెతుకుతున్నాను, పక్కన చూస్తానేమో నువ్వు లేవు. ఎంత భయపడ్డానో తెలుసా? ఏయ్, కళ్ళు ఎక్కడ పెట్టావు నువ్వు? రోడ్ దాటు నీకు ఏమైనా అయితే నీకు ఎన్నిసార్లు జాగ్రత్త. అర్జున్, తొందరగా కాల్ చేయి. నా ఫోన్ లో సిగ్నల్ ఒక పాయింటే ఉంది. ట్రై చేస్తున్నా, తొందరగా. హలో సార్, అర్జున్ మాట్లాడుతున్నాను. ఓకే సార్, ఓకే సార్. ఏమైంది?
ఏమన్నారు? ఆయన ఫ్రెండ్ని పంపించారంట, ఈ పార్టీకి వస్తూ ఉంటారు. ఏమండి అర్జున్ అంటే మీరేగా? మీరు తెలుగు మహారతం అర్థం కావట్లేదా? ప్రభాకర్ సరే పంపించారు. ఓకే ఓకే, ప్రభా సార్ పంపించిన మనిషి అంట. చేస్తండి చేరుతుంది. ఏంటి సార్ ఇది కార్లో వచ్చి అట్ల బండి స్పీడ్ వెళ్తున్నాడని చూస్తున్నారా? అయ్యో లేదండి, ఈ సీజన్ లో ఇలాగే తోలండి బాబు. పొరపడిన బండి స్కిడ్ అయింది అనుకోండి ముగ్గురు పొలైజలైపోతాం. సారీ అండి, నాకు కొంచెం వాగుడెక్కువ, తెలుగులు కనిపిస్తే తగులుకోలు అనిపించేస్తుంది. బాగా చూసుకోండి, ఇలాంటివన్నీ మన ఊర్లో చూద్దామన్నా కనపడా. నిన్నటి నుంచి చూస్తూనే ఉన్నావండి, ఎముకల కొరకే అంత చలి. ఇక్కడ ఎలాగే ఉంటదండి, ఓ 10 కిలోమీటర్లు దాటితే మన ఏరియా వచ్చేద్దండి. అక్కడికి వెళ్తే చాలు, సగం చలి తగ్గిపోద్ది నమ్మండి. ఓ మీరు కూడా ఇక్కడే ఉంటారా? అబ్బే ఇక్కడే ఎలా ఉండగలమండి బాబా, కరెక్ట్ గా క్రిస్మస్ సెలవులకు వచ్చేస్తానండి. ఓ 10 రోజుల పాటు సారాలతో ఫుల్ గా తాగేసి ఎంజాయ్ చేస్తానండి. ఆ దిగే లోపు మన ఊరికి వెళ్ళిపోతానండి. సార్ ఎలా ఉన్నారు? ఆయనకి ఏంటంటే బెమ్మానంగా ఉన్నారా? ఆయనకి పెళ్ళైందా? ఓ అయింది కదండి. లవ్ మ్యారేజా లేక అరేంజ్ మ్యారేజా? అదో పెద్ద కదండి, ఎందుకు తెలియండి. వాళ్ళ వైఫ్ పేరు మదియే కదా? మేడం పేరు మీకు ఎలా తెలుసు అండి, ముందే పరిచయం ఉందండి. మేడం గురించి కూడా కొంత తెలుసు, పాలు మదిల కోల్డ్ వార్ ఎట్సెట్రా. సార్ గురించి కూడా తెలుసు, ప్రభా సార్ చాలా ఇన్నోసెంట్ కదా. ఏంటి మా సార్ ఇన్నోసెంటా? ఇంతకు మా సార్ పేరేంటన్నారు? ప్రభానా? అసలు మా సార్ పూర్తి పేరేంటో మీకు తెలుసా అండి? ప్రభాకర్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. మీకు విషయం చెప్పనా సార్, మీరు భలే స్మార్ట్ గా ఉంటారండి. ఆపండి అన్న. నిజం సార్, మీకంటే ముందు ఒక ఆఫీసర్ ఉండేవాడండి, అతను చూడటానికి బుర్రపడి మనిషిలా ఉంటాడండి. ఏం పాడు? బుర్రపడి మనిషి అండి. ఏంటన్నా ఇది మీ 6 నెలల జీతం అనుకుంటా? ఎలాగొన్నారేంటి? మనకు డబ్బులు పెట్టుకుని అలవాటు ఎక్కడం సార్, మా బామ్మర్ది గాడు వాళ్ళ అక్కతో పాటు దీన్ని కూడా ఇచ్చి పంపించేయడండి. బామ్మర్ది బలి ఊరుకోడు సార్. అన్నా ఇదేదో పాస్వర్డ్ అడుగుతుంది. మనకు ఉండే మొదటి మార్పుకి ఫోన్ నెంబరే గుర్తు ఉండదు, అందుకే 1234 పెట్టానండి. సార్ ఫోటో తీపాకండి సార్, సిగ్గేస్తుంది. ఒకసారి నవ్వన్నా, కమలాసనంలా ఉన్నాం. అవును సార్, అదేంటో అందరూ అలాగే అంటుంటారు. స్వాతిముత్యంలో కమలాసన్ అన్నా. మీకు కొంచెం ఏటగారం ఎక్కువేనండి. కొత్త బస్ స్టాండ్ పెట్రోల్ జిప్సీ రిపోర్ట్. రిపోర్టింగ్, ప్రభాకర్ హియర్ సార్. బస్ స్టాండ్ లో ఒక అమ్మాయి వల్ల న్యూసెన్స్ క్రియేట్ అవుతుంది సార్, వెంటనే రెస్పాండ్ అవ్వండి సార్. ఓకే ఆఫీసర్, ఐఎమ్ ఆన్ ద వే. అన్నగారు సార్, బండి బస్ స్టాండ్ పోని నేను చెప్తా. కొత్త బస్ స్టాండ్ కదండి. అలాగేనండి. ఏంటమ్మా ఎక్కడ కూర్చున్నావు? మీ నాన్నగారు తెలిస్తే ఇంకేమన్నా ఉందా? జనం చూసేది ఎలా చూస్తున్నారా? అలాంటప్పుడు వీళ్ళందరినీ ఎవడి పని చేసుకోమని చెప్పచ్చుగా, అందుకే కదా మీకు జీతాలు ఇచ్చేది. నీతో చెప్పాను చూడు, నా బెల్ట్ నేను కొట్టుకోవాలి. ఏంటి సార్ పోలీసు నన్ను కూడా చూడకుండా ఎలా మాట్లాడుతుంది? అయ్యో నన్ను కూడా అలాగే తిప్పుతుందయ్యా, మీరు వెళ్ళండి. ఏదో చెప్పి తీసుకెళ్ళండి సార్, భోజనం టైం అవుతుంది. నీకే సార్. ఏంట్రా నన్ను ఇడిచిపెడితే ఇంటికి వెళ్ళిపోతాను సార్. ఏంట్రా రాత్రి తప్పదాగి అంత హంగామా చేసావు, ఇప్పుడు ఇల్లు గుర్తొచ్చిందా? ఇంటికి వెళ్తాడంట. ఇంటికి సార్, బాబు ఇంటి మీద బెంగ పెట్టుకున్నాడంట, ఏంటో కదా చూడండి. ఇలా రా సార్. ఏమ్మా స్వాతి కొత్త వచ్చిందా? తాగి ఇంకెప్పుడైనా రాత్రులు రోడ్ల మీద కనిపించావో? కనపడను సార్. తోలు తీస్తాను, జాగ్రత్త. పోరా. అలాగే సార్. సార్ ఓసారిలా చూడండి. ఏంటన్నా ఇది? ఫోటో మీరు తీసిందేనండి, కానీ ఫోన్ నాది కదండి. మరేమోనండి, ఫోటో పంపిస్తే బంపర్ ప్రైజ్ అన్నారండి, అందుకే పంపించారండి. ఈ అమ్మాయి ఎవరు తాలూకా అని చెప్పారు? నేను ఇంకేం చెప్పలేదు కదండి.
అర్థమైంది. ఆ అమ్మాయి పేరు మది అండి, మధువదన. మన బాలసుబ్రహ్మణ్యం గారు అమ్మాయి అండి. గంటస్తంభం వీధి ఉంది కదండి, అక్కడ అద్దెకిచ్చిన షాప్ లోని ఈయన సంబంధించినవే. మాడమంటారండి? మనం ఎందుకు మాడతామండి? చిచ్చి అస్సల ఏమో ఒకటి. నిప్పంటుకోవాలంటే నీతో మాట్లాడితే చాలు. చైనా ఫోన్ ఒకటి వేసుకొచ్చింది సార్. ఇలాంటి వాళ్ళు తీసుకెళ్ళి లోపల పడేయండి సార్. రాత్రికి వచ్చి బంక్ పేల్చినా పేల్చుంది. బుద్ధిగా చదువుకోమంటే ఏంట్రా నువ్వు చేసే పనులు? పోలీసులు అంటే బొత్తిగా భయం లేకుండా పోయింది సార్. నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం సార్. ని కలవాలి. ఉన్నారు సార్. ఈయన అమ్మాయి వాడు నాన్న. సార్ తో కూర్చొని సెటిల్ చేసుకున్నాం. అయ్యో భలేవారు సార్, రండి సార్. ఆ అమ్మాయి వాళ్ళ నాన్నగారు వచ్చారండి. కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేయండి. అయ్యో ఈ అమ్మాయి కాదండి, మీరు ఫోటో తీశారు కదా ఆ అమ్మాయి వాళ్ళ నాన్న. ఆయన ఏం చేస్తున్నారు ఇక్కడ? ఉన్నాను తీసుకొస్తాను. ఒక నిమిషం సార్, మీరు మాత్రం రండి. నమస్కారం అండి. నమస్కారం అండి. కూర్చోండి కూర్చోండి సార్. క్షమించాలి, ఇబ్బంది పెడుతున్నాను. అయ్యో భలేవారే, తను మనకు బాగా కావాల్సిన అమ్మాయి. ఏ అమ్మాయి అండి? అదే ఆ కాలేజీ పిల్లలు స్టేషన్లో ఉంచారు కదా. ఏదో లవ్ మ్యాటరా? లవ్ గడ్ ద గుడ్డ. పని పాట లేని వాళ్ళు ఇలా లవ్ అని తిరుగుతారండి. ఇంకా చదువుకుంటున్న స్టూడెంట్స్ అండి. పిల్లలేదో తెలిసి తెలియజేసిన పొరపాటు. కేసు కడితే టీవీలోను పేపర్లోను న్యూస్ వస్తుంది, వాళ్ళ జీవితాలు పాడైపోతాయి. లేదు, అలా జరగకుండా చూసుకుంటాను. ఒక ఫోన్ చేస్తే సరిపోయేదిగా. ఏదేమైనప్పటికీ పద్ధతి అనేది ఒకటి ఉంటుంది కదా బాబు. అట్లీస్ట్ టీ కాఫీ ఏదైనా. మా ఊరికి వచ్చి మాకు మర్యాదలు చేయడం ఏంటి? ఇంకో చిన్న హెల్ప్ కావాలి. మా అమ్మాయి ఫోటోని ఎవరో ఈ పత్రికలో వేశారు, 23 పేజీలు. అది ఎవరన్నది తెలియలా. పత్రిక ఆఫీసులో కనుక్కుంటే ఏ ఆచూకీ దొరకల. చుట్టాలందరూ ఒక్కటే గోల చేస్తున్నారు. అదెవరో కాస్త కనుక్కుని పుణ్యం కట్టుకోండి బాబు. సార్ మీతో 2 నిమిషాలు పర్సనల్గా మాట్లాడచ్చా? నా మనసులో మాట చెప్పేశాను, దయచేసి తప్పుగా అనుకోకండి. అయ్యో అదేం లేదండి, మీ గురించి కూడా చాలా గొప్పగా విన్నాను. పిల్లల ఆనందమే కదా ఏ తల్లిదండ్రులకైనా కావాల్సింది. ఇందులో ఆలోచించడానికి ఏముంది? మరి ఇంకేంటండి? అసలు విషయం అది కాదు. మేమేమిట్లనిగా? అయ్యొచ్చి ఏంటండి, మాకు అలాంటి పట్టింపులు ఏం లేవు. ఇందులో వేరే ఒక చిక్కు ఉంది. అసలు ప్రాబ్లం ఏంటో చెప్పండి సార్. బాబు ఇప్పుడు నా కూతురు దగ్గరికి వెళ్ళి నీకు మంచి సంబంధం చూశాను, బంగారం లాంటి పోలీస్ ఆఫీసర్ అని వెళ్ళి చెప్పాననుకో. ఒకసారి చెయ్యలే ఇవ్వండి. ఒట్టేసి చెప్తున్నా, తను అసలు ఒప్పుకోదు. ఒప్పుకోదు అంతే. అదేంటి సార్, తను మీ కూతురేగా? నా కూతురేనయ్యా. ఘాటం, ఎవ్వరు చెప్పినా వినని మొండి ఘాటం. లవ్ చేసి గాని పెళ్లి చేసుకోదంట, కానీ ఎవరినో ఒకరిని లేపుకొని వస్తే నేనే పెళ్లి చేసి పెట్టాలంట. మీకు నేను ఓకేనా కదా? ఓకే, ఇద్దరం కలిసి ఒక గేమ్ ఆడదామా సార్? ఈ శనివారం కాకుండా పై వచ్చే శనివారం ఆ అమ్మాయి గోరికి పెళ్లి ఫిక్స్ చేశాం. ఊరంతా చెప్పాలి రోయ్. మీరంతా దగ్గరుండి సాగరవ్వాలి. నీకింత తెలివి ఎలా వచ్చిందే? అన్ని నీకు పిన్ని పోలికలే. ఆ పళ్ళను అలాగే మా నాన్నకు చూపించి నా పెళ్ళి ఆపేయమని చెప్పవా ప్లీజ్. మీరిప్పుడు తోటపై పెడిపోవాలి అంతే కదా. ఈ సామిగాడు ఒట్టేసి ఒక మాట ఏకున్న మాట చెప్పడమ్మా, ఎవడంటే వస్తాడో సొత్తాను.
అయ్యా అయ్యా చిన్నమ్మ గారు చంపండి మన తోట వైపు వెళ్తున్నారు అల్లుడు గారు ఇక మీరు రంగు సార్ తోడుగా నేను రానా అలా రౌండ్ వేసేద్దామా అసలు సిగ్గుందా వయసుకు తగ్గ పని చేయవయ్యా అయ్యో మావయ్య మిమ్మల్ని ఎలా అంటారు మావయ్య మీరు దేవుడు మిస్టర్ ప్రభాకర్ ఎలాగో మీరు హాస్పిటల్లోనే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిపోయారు ఏదో ఒకటి చేసి పెళ్లి చేసుకోండి కానీ మార్నింగ్ 7:00 నా కోపి ఆ లోపు హాస్పిటల్ వెకేట్ చేసేయాలి ఓకేనా ఏయ్ త్వరగా కట్రా మర్యాదండి నా నంబర్ మీ ఫోన్లో అల్లుడు గారు సేవ్ చేసుకోండి అయ్యా డాక్టర్ గారు మా అమ్మాయికి ఏం కాదని చెప్పండి సార్ ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం ఇది ఒక రేర్ కండిషన్ ముఖ్యంగా ఆ అమ్మాయి మైండ్ కి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోవాలి తనని బయటికెట్టైనా తీసుకెళ్తే మంచిది తనతో మాత్రం ఈ విషయాన్ని అస్సలు చెప్పకండి మనం వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం బెటర్ తప్పకుండా తనకి నయమవుతుంది డోంట్ లూజ్ హోప్ నాకేమీ కాదు ఐఎమ్ ఆల్ రైట్ అని తనకు నమ్మకం కలిగితే చాలు తను ఎంతకాలం బ్రతకాలనేది తన చేతుల్లోనే ఉంది మీరు చెప్పినట్టు నయమైతే మాకు ధైర్యంగా ఉండండి సార్ ఇంతవరకు నా కూతురికి ఏ కష్టం తెలియనివ్వలేదు ఇక మీద కూడా తనని చూసుకోగలను కానీ మీరు మా అమ్మాయిని చేసుకుని ఇబ్బంది పడడం నాకు ఇష్టం లేదు దయచేసి మీరు ఇంకేవరకు మీరు ఎక్కువగా ఆలోచించకండి నేను వెళ్ళి మాట్లాడొస్తాను ఏంటి డిఎస్పి సార్ మీ ప్లాన్ డిస్టర్బ్ అయిందని ఫీల్ అయిపోతున్నారా ఎలా కనిపెట్టేశా నాకు మీ నాటకాలన్నీ తెలుసులే కానీ మనిద్దరికి సెట్ అవ్వకూడదని దేవుడు రాసి పెట్టాడు అనుకుంటా సెట్ అవ్వాలని రాసి పెట్టింది కాబట్టి నువ్వు నాకు దొరికావు ఇప్పటికేం మెచ్చుకోలేదు ఎస్కేప్ అవటానికి ఇదే మంచి ఛాన్స్ పెళ్లి చేసుకుని ప్రశాంతంగా బ్రతకాలనుకున్న వాళ్ళకి నేను సెట్ అవును డిఎస్పి ఇలాంటి సిచ్యువేషన్లో కూడా ఇలా నవ్వుతూ ఉండే అమ్మాయే నాకు కావాలంటే నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకోవాలని డిసైడ్ అయిపోతే నేను మాత్రం ఏం చేస్తాను నన్ను నువ్వు పెళ్లి చేసుకోవాలంటే ఒక కండిషన్ ఏంటి ఆ కండిషన్ ఒక పోలీస్ ఆఫీసర్కి వైఫ్గా ఉన్నోళ్ళని ఖచ్చితంగా రౌడీలు వచ్చి రెడ్ కలర్ ఆమ్ని వెళ్ళ తీసుకెళ్ళిపోతారు ఒక పాడుపడ్డ బంగ్లా దగ్గర ఆపి మీ ఆయనకి ఫోన్ చేయి అంటారు నేను వెంటనే ఫోన్ చేసి ఏమండి త్వరగా రండి అంటాను నువ్వు స్పీడ్గా నా దగ్గరికి వచ్చి అనరుస్తావు ఒక ఫైట్ వేసుకున్నాక వాడి నీ కళ్ళ ముందు నా పీక కోసేస్తాడు కరెక్టా నువ్వు సినిమాలు చూసి బాగా ముదిరిపోయావు ఇలాగే జరుగుతుందిగా జరగచ్చు 100లో ఒక్కరికి జరుగుతుందేమో ఆ 99 మంది గురించి వదిలే నా ఒక్క దాని గురించి మాట్లాడుకుందాం సో నీ వల్ల నాకొక ప్రాబ్లం తెలిసి తెలిసి ఒక ఆడపిల్ల గొంతుకొస్తున్నానే నువ్వు ఫిక్స్ అయిపోయావు అనుకో లైఫ్ లాంగ్ నీకు ఒక గిల్ట్ ఉంటుంది నేను హ్యాపీగా బతికేస్తాను ఈ డీల్కి నువ్వు ఓకే అయితే నేను కూడా ఓకే ప్రామిస్ సార్ ప్రామిస్ ఇంకో ప్రామిస్ కూడా కావాలి ఏంటో చెప్పు వాణ్ణి నువ్వు అస్సలు వదలకూడదు ఎవరిని ఆ రెడ్ ఆమ్ని వ్యాన్ ఉంది కదా వాణ్ణి వాడి చావు నీ చేతుల్లోనే డిఎస్పి వాడు ఎక్కడ దాక్కున్నా వేటాడి వేటాడి మరీ చంపుతాను అదే కష్టం నాకు వచ్చుంటే ఎంత ఏడ్చోడం నాకే తెలీదు కానీ వాళ్ళిద్దరూ కష్టాలు సమస్యలు అని ఆలోచించకుండా ప్రతి క్షణం సంతోషంగా ఎలా ఉండాలని ఆలోచించడం మొదలుపెట్టారు వాళ్ళిద్దరిని చూస్తే నాకు ఒకటే అనిపిస్తుందండి వాళ్ళు కలకాలం సంతోషంగా ఉండాలని అలాగే ఉన్నారు కూడా
హే భయ్య ప్రభాస్ సార్ గెస్ట్ హై టూ గెస్ట్ రూమ్ నెంబర్ 305 ఠీకే సార్ మీకు ఏం కావాలనో ఒక బెల్ కొట్టండి అడు చెత్తడ మీరు ఎక్కడికి ఈవినింగ్ పార్టీలో కలుద్దాం మీరు వెళ్ళి గబగబ రెడీ అవ్వండి మరి ప్రభాస్ సార్ ఆయన లేకపోతే పార్టీ లేదండి బాబు ఆ మీరు తాగుతారు కదండి మీరు సూపర్ అండి తొందరగా రెడీ అయిపోండి హే అర్జున్ నీ హనీమూన్ కి కూడా ఇంత దూరం వచ్చేవాడి కాదు కదా ఇకపై ఇయర్లీ వన్స్ ఇలాగే ఒక ట్రావెల్ నువ్వు నేను ఇక్కడికి రావాలి జస్ట్ మెమరీస్ కోసం వద్దాం దానికి మీ హస్బెండ్ నా వైఫ్ ఒప్పుకోవాలిగా చూద్దాం అవును ఎవరితోనూ మాట్లాడని నువ్వు ఫస్ట్ మీటింగ్ లోనే మొత్తం అలా అలా చెప్పేశావు ఇది యాక్చువల్గా ఫస్ట్ మీటింగ్ కాదు సెకండ్ మీటింగ్ ఓ 20 డేస్ ముందు మా ఊళ్ళో కాఫీ షాప్లో ఒక అమ్మాయిని చూసా ఎవరితోనూ గట్టి గట్టిగా అరుస్తూ ఫోన్లో మాట్లాడుతుంది వెళ్ళి మీ ప్రాబ్లం ఏంటని అడుగుదాం అనుకున్నా బట్ అది నా క్యారెక్టర్ కాదు అదే అమ్మాయి మళ్ళీ బస్టాండ్లో అరుస్తూ ఫోన్లో మాట్లాడుతూ కనిపించింది ఈసారి అమ్మాయితో మాట్లాడాలనుకున్నా వెళ్ళి మాట్లాడేశా కంగారు పడుకో ఇప్పుడు ఆ పాత విషయాలు ఏవి తవ్వనులే నేను ఇకపై ఏడవను సారీ లేట్ అయింది పర్లేదు హేయ్ యు లుక్ సూపర్ గా ఉంది నీ డ్రెస్ కూడా చాలా బాగుంది పర్వాలేదే నీ కాంప్లిమెంట్స్ ఇవ్వడం కూడా తెలుసు ఏమన్నా అర్జున్ గారు ఎక్కడ ఉండిపోయినట్టి లోపల రండి దీనికి మరీ మొహం ఎక్కువండి మీరే చూసుకోవాలి మరి రండి రండి బాబు ఎవరు అర్జున్ గారు మీరేనా రండి రండి నమస్కారం మా అల్లుడు గారు అంతా చెప్పారు లోపల రండి ఎవరు గుర్తుపట్టారా బాలసుబ్రహ్మణ్యం గారు మా సార్ వాళ్ళు మాంగారు ఓ రండి రండి అన్నట్టు మీరు ఏం తీసుకుంటారా ప్రభా సార్ అర్రే ఇక్కడ ఎక్కడ ఉండాలి మీరు ఉండండి నేను తీసుకొచ్చేతాను అర్జున్ వాట్సాప్ శుభ హాయ్ శుభ హాయ్ ఏ సారీ అర్జున్ ఈరోజు వర్క్ లో స్టక్ అయిపోయి మిమ్మల్ని రిసీవ్ చేసుకోలేకపోయాను అదేం పర్లేదు సార్ మ్యామ్ హా చెప్తా కమ్ మది అర్జున్ హాయ్ అర్జున్ ఎలా ఉన్నారు మీనాక్షి ఎలా ఉంది వాళ్ళ పాప యాత్రను కలిసారా యాక్చువల్లీ వాళ్ళని కూడా ఇన్వైట్ చేశాం ఏదో టోర్నమెంట్ ఉంది రాలేకపోయామన్నారు హాయ్ మ్యామ్ హే హాయ్ మీరు చాలా అందంగా ఉన్నారు థ్యాంక్ యూ సార్ ప్లీజ్ సార్ ఎక్స్పెక్ట్ చేయలేదు కదా ఇదే రియాలిటీ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్ డైలీ తన గుడ్ నైట్ చెప్పి నిద్రపుచ్చే వరకు ఓకే కానీ మళ్ళీ తను నిద్రలేచే వరకు నేను పడే టెన్షన్ ఉందే
మాటల్లో చెప్పలేను. ఓ రోజు ఏమైందో తెలుసా? నేనెంత లేపినా తను నిద్ర లేవలేదు. ఒక్క సెకండ్ గుండె ఆగిపోయినంత పనైంది. కాసేపు అయ్యాక నన్ను చూసి కన్ను కొట్టింది. అది నా మది. తను నా లైఫ్నే మార్చేసింది. ఏదో ఒక రోజు మా ఆవిడ చనిపోవాల్సిందేనని నాకు తెలుసు. సార్ ఏంటి సార్? నిజమేగా, అలాంటి ఒక రోజు అందరికీ ఖచ్చితంగా వస్తుంది, నాకు నీకు మనందరికీ. నా బాధల్లా నా కళ్ళ ముందే తను వెళ్ళిపోతుందని. సపోజ్ తను రేపే చనిపోయిందనుకో, నేను ఏడుస్తూ కూర్చున్నానంటే తన దెయ్యంలో వచ్చి మరీ టార్చర్ పెడుతుంది. లైఫ్ అనేది చాలా సింపుల్ అర్జున్. హ్యూమన్ లైఫ్ స్పాన్ ఓ 120 ఇయర్స్ ఉంటుందంటారు. మన తాతయ్య జనరేషన్ వాళ్ళు ఓ 100 ఏళ్ళ దాకా బతికారు. తర్వాత 190 అయింది, 90 80 అయింది, 80 70 అయింది. ఇప్పుడున్న జనరేషన్ గురించి అంటావా? మనం 50 ఇయర్స్ బతికితేనే వీఆర్ బ్లెస్డ్. ఒకవేళ పెద్దోళ్ళు ఎవరైనా జీవిస్తూ 100 ఏళ్ళు చల్లగా ఉంటారన్నారనుకో, అయ్యయ్యో 100 ఏళ్ళు బతకడం మా వల్ల కాదని చెప్పేస్తున్నాం. మనందరికీ తెలుసు చుట్టూ ఉన్నదంతా ఫేక్ అని, కానీ వీటి మధ్య కూడా ఓ మంచి లైఫ్ లీడ్ చేయాలని. వీఆర్ జస్ట్ ట్రైంగ్. లైఫ్ అన్నీ నేర్పిస్తుంది, నేర్చుకోవాలంతే. రేపు ఎప్పుడైనా నిన్ను చూసి ఒకడు హాయిని పలకరించాడు అనుకో, తిరిగి నవ్వుతూ హాయి అని చెప్పు చాలు, అంతే కదా లైఫ్ అంటే. సార్ సార్ టైం అయిపోతుంది, రండి సార్. యా వస్తున్నా. హే పద పద, కమ్ ఆన్. శుభ, నా లైఫ్లో నేను మర్చిపోలేని ట్రావెల్ ఇది. నాలో ఉన్న భయాలు మొహమాటాలు అన్నీ పోయి ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది. నీతో టైం స్పెండ్ చేయాలి, చాలా చాలా మాట్లాడాలని ఉంది. త్వరలో కలుద్దాం. థ్యాంక్ యూ శుభ. అమ్మా, ఇంకో 10 నిమిషాల్లో ఇంట్లో ఉంటాను. అమ్మా నీకు ముందే చెప్తున్నాను, నాన్నని పాతవన్నీ తవ్వద్దని చెప్పు. Thank you.
అడిగిందే మళ్ళీ మళ్ళీ అడుగుతున్నావు, నీకు బోర్ కొట్టదా? చెప్పొచ్చు కదా. ఇంకొద్దిసేపే ప్లీజ్. అర్జున్ త్వరగా మాట్లాడొచ్చే. హాయ్ శుభ. నీ హాయ్ హలో కోసం రాలేదు, ఎందుకు రా? నన్ను వదిలేసి వెళ్ళిపోయావు. అది యాక్చువల్గా ఇలా కాదు, నీ మబ్బు మొహానికి బెంచ్ కావాల్సి వచ్చిందా? శుభ పద 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 తిరిగి చూడద్దు పద. శుభ ఎప్పటి నుంచో నా మైండ్ ని డిస్టర్బ్ చేస్తున్న విషయం ఇన్నాళ్ళకి క్లియర్ అయిపోయింది.